మీరు ఆ జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మీరు డిపార్ట్మెంట్కి ఎప్పుడు వచ్చారు? మంచి గంట క్వశ్చన్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. జనరల్గా డిఏ కేసులో సస్పెన్షన్ లేదు మురళి, సస్పెన్షన్ లేదు. యాక్ట్ చెప్తుంది ఫార్ అవే పోస్టింగ్ ఉండాలి, సస్పెన్షన్ దాని లేదు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత మ్యాండేటరీ అని రాస్తా క్లియర్. అవును, అరెస్ట్ చేసిన తర్వాత మ్యాండేటరీ, సస్పెన్షన్ లేదు, ఫార్ అవే పోస్టింగ్ ఉండాలంటే అప్పుడు ఈ మహానుభావులు 24 అవర్స్ బియాండ్ 24 అవర్స్ పెట్టి జైల్లో పెట్టి సస్పెండ్ చేస్తారు. నేను జైల్లో ఉండగానే ఆ చుట్టాల ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేసి జీవో ఇస్తారు, జైల్లోకి వెళ్ళి పెట్టాను. జైల్లో ఉండగానే ఈ రెండు కేసులు క్రియేట్ చేసి వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తారు. అంటే ఎంత తొందరగా వర్కౌట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఇప్పుడు సెకండ్ కేసు థర్డ్ కేసు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా మళ్ళీ, మెయిన్ కేసులో ప్రాపర్టీస్ ఉన్నాయి, అది ఫైనలైజ్ కాకముందు ఈ ఛార్జ్షీట్ ఎన్నికే లేదు కదా. అవును, అది క్రైమ్ నెంబర్ 20 ఎట్లా, ఈ రెండు కేసు 30 and 6 ప్రాపర్టీస్ వేస్తున్నావు. దాంట్లో స్టీల్ అటర్ ఇన్వెస్టిగేషన్ 468 అండ్ సిఆర్పిసి ఒకటి ఉంది మురళి, లిమిటేషన్ ఆఫ్ ది కేసెస్ అని. క్రైమ్లో లిమిటేషన్ ఉండదు, నో డౌట్ ఐ కెన్ అండర్స్టాండ్. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు 7 మంది జడ్జిల పేరు తీర్పిచ్చింది. అబ్నార్మల్ డిలే ఇన్ కేసెస్ ఫైలింగ్ ఛార్జ్ షీట్స్ ఇట్ లీడ్స్ టు ది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ లిబర్టీ అని క్లియర్ తీర్పిచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది మురళి, మొన్న అంటే జాబులో ఉన్న పేరు ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ ఆర్డర్ రాలేదు, అది రాకుండా ఛార్జ్ షీట్ వేయాలని తిరుగుతున్నారు. ఛార్జ్ షీట్ వేసిందో మనకి తెలుసు. ఎప్పుడు రిజాయిన్? ఎప్పుడు అయ్యారు డిపార్ట్మెంట్లో? 2 సంవత్సరాలు మళ్ళీ, 2 సంవత్సరాలు విత్ 2 సంవత్సరాలు కాదుగా, అప్పుడు జాయిన్ కాలేదు. కోర్టుకి వెళ్ళా నేను, ట్రిబ్యునల్ అది కోర్టు వారు సపరేట్ ఉంది. కోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళి, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడు, 2వ ఆర్డరు, 3వ ఆర్డరు, 4వ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మురళి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిన హోమ్ సెక్రటరీ మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద, అందరి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే అప్పుడు విధులేని పరిస్థితుల్లో నన్ను రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసినాక 6 నెలలు ఇంకా పెట్టిన వాళ్ళ పోస్టింగ్ లేదు. అక్కడ లట్కాయిస్తున్నా, అక్కడ విఆర్ అని ఒకటి డీజీ, అక్కడ పోస్టింగ్ కూడా ఏమన్నా వచ్చి సంతకం పెట్టాలి వెళ్ళిపోవాలి, అక్కడే లట్కాయించిన. ఏవో అడిగేటట్లే అడిగితే ఏంటో అడిగే హక్కులే, అడిగినా చెప్పుకున్నా అయినా ఓపిక ఎవరికి లేదు, న్యాయం చేసే పరిస్థితి లేదు, న్యాయం చేసే పరిస్థితి లేదు. అసలు న్యాయం చేసే పరిస్థితి ఎందుకు లేదని మీరు క్వశ్చన్ వేయచ్చు, తెలుసు మీకు ఎందుకు న్యాయం చేయాలనేది చెప్పండి. మీరు అడిగితే చెప్తాను, నేను నేను చెప్పండి ఎందుకు న్యాయం జరగలేదు అనుకుంటున్నా. ఎందుకు న్యాయం పోస్టింగ్ ఏంటంటే పోస్టింగ్ అని కూడా జంకుతున్నారు. ఈయనకు పోస్టింగ్ ఇస్తే ఆయన ఏమని అనుకుంటే, అక్కడ చెప్తే నా పరిస్థితి ఏమంటుంది, పోస్టింగ్ దొరకదు అనే పరిస్థితి అట్లా నెలకొనిపోయింది మొత్తం. నేను సీఎం గారు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ చూశాడు సార్, పాపం హరీష్ రెడ్డి గారు, నేను ఫ్యామిలీ పిల్లలందరి కోసం పెట్టుకొని ఇది ఫేక్ కేసు ఇమ్మీడియట్ క్లోజ్ చేస్తానని చెప్పి నోట్ ఫైల్ కూడా కేసు లేదు మురళి, నో కేసు పెట్టడం రాసిను చెప్తే సీఎం గారు కలుస్తున్నాడు ఫ్రీక్వెంట్ అని కలవనీకుండా చేసి పడేసాను. 3 సంవత్సరాలు నేను సీఎం గారు కలవనీకుండా చేశాను, ఇదే బ్లాక్ బొంబ. మీకు డీజీపీ ఆఫీస్లో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా బెదిరించారని ఒకటి వచ్చింది, మీరు విఆర్లు ఉన్నప్పుడు ఎవరు? ఎగ్జాక్ట్లీ, అక్కడ ఆదిలాబాద్ నేను సిక్కులో ఉన్నాను మురళి, మామయ్యకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఆదిలాబాద్ పోస్టింగ్ ఇస్తే పోస్టింగ్ చెప్తున్నా, అది కూడా సీఎం గారికి నెగిటివ్ చెప్పడానికి, వీళ్ళు ఇస్తే పోడు, ఎక్కడ ఇస్తే పోడు అనేది ఒకటి క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఏమని చేస్తారు మురళి, మనం చెప్పిన మాట ఎవరినారు, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఉన్నది లేదు లేదు అని చెప్పొచ్చు వాళ్ళు. అప్పుడు మామయ్యకు హార్ట్ ఆపరేషన్ అయింది, అపోలో ఉన్నాడు, నాకు అందరు సిక్కులు ఉన్నాడు, బాగా జ్వరం సిక్ ఈ రా దీనికన్నా ముందే సిక్ చేసినాను. ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చినా తెలుసుకొని వచ్చిన, వీళ్ళు ఏమనుకుంటే ఇస్తే పోడు అనే కాన్సెప్ట్లో ఆఫీసర్కి ఎక్కించాను. ఆయన బీఎస్ఎఫ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిండు, అదే ఒక ఇన్హ్యూమన్ యాటిట్యూడ్లో బిహేవ్ చేసిండు దగ్గర. ఆయన తిట్టినప్పుడు స్కోల్డ్ అయినప్పుడు 3 ఆఫీసర్లు ఉన్నారు, ఒక ఐజీ ఇంటెలిజెన్స్, ఒక సిసిటి ఐజీ, ఇంకొక ఆయన అడిషనల్ డీజీ సిఐడి, 3 ఆఫీసర్ల ముందు తిట్టిండు ఆయన. నేను ఈ మాట పోయి డీజీ గారు చెప్పాను, ప్రజెంట్ మొన్న రిటైర్డ్ డీజీ గారు చెప్పాను, సార్ వాళ్ళ మదర్ చనిపోతే సార్ లేడు, అనురాగ్ శర్మ గారు చాలా మంచి ఆఫీసర్, సార్కి వచ్చి చెప్పాను సార్ ఇట్లా హ్యూమిలేట్ చేసి స్కోల్డ్ ఏ విధంగా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, నీ ఇస్తే పోవా, నీ కథ చూస్తాను, బంప్ ఆఫ్ చేస్తాంట నన్ను ఆయన, నన్ను బంప్ ఆఫ్ చేస్తాడంట, నేను చిన్న పిల్లగాని చిన్న పోదు కానీ బంప్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే నేను ఉంటా కన్ను మూసుకొని. అంటే ఒక అడమెన్సీ ఈగోయిజం ఎట్లా ఉందంటే, అంటే నేను పెద్ద ఆఫీసర్ని నేను ఏం చేసిన ఎవడ అనుకుంటాడు, ఆయన బంప్ ఆఫ్ చేస్తాను వాడు చేశాడండి, ఇద్దరు 3 ఐదు అరసల ముందర. అంటే మీరు ఎప్పుడు ఎవరిని నేనేమన్నా సార్ అంటే, సార్ మీరు నా గురించి తెలియకపోయి ఉండొచ్చు, దయచేసి తెలుసుకోండి, ఈ 3 ఆఫీసర్ల ముందు నేను పనిచేశాను, రవిగుప్త గారు ఉన్నారు ఆ రోజు సార్ ముందల, 4 గంటల ఎస్పీలో పనిచేశాను, శ్రీధరెడ్డి గారు 4 గంటల వచ్చిన సార్ ముందల పనిచేశాను, ఇంకొక కృష్ణప్రసాద్ గారు ఉన్నాడు 4 గంటల మీదకి ఎస్పీలో పనిచేశాను, ఈ 3 ఆఫీసర్లు అంటే సార్ నేను చెడ్డోను మంచోను, తెలుసుకుంటారు నన్ను బంప్ ఆఫ్ చేయండి ఓకే అని చెప్పాను. తిడుతున్నాడు ఇష్టం వచ్చింది, బ్లేడీ రాసుకెళ్ళి తీసుకెళ్ళని మాట్లాడుతున్నాడు. అంటే ఒక అరిసిన ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ను నువ్వు రాసుకెళ్ళు బంప్ ఆఫ్ ఇవే అండి పోలీసింగ్లో మాట్లాడే మాటలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కదండి. అదే ఫ్రెండ్లీ, ఆఫీసర్ ఫ్రెండ్లీ ఉండాలి, పీపుల్స్ ఫ్రెండ్లీ ఓకే, ఆఫీసర్ ఫ్రెండ్లీ ఉండాలి, సబార్డినేట్ ట్రీట్మెంట్ చేసే లెవెల్ తెలుసుకోవాలి, సబార్డినేట్ అంటే స్లేవ్ కాదు,
అనుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, మోటివేట్ చేయాలి. మీరు ఒకవేళ సబార్డినేట్ తెలిసే తెలియదు తప్పు చేస్తే గైడ్ చేయాలి. మీరు ఉన్నది యువర్ పోస్టెడ్ దాని గురించే, మీ పోస్టింగ్ దాని గురించే, మీ పీపుల్ ప్రజలు ఇచ్చే డబ్బులు ఇచ్చే జీతం ఇచ్చే దాని గురించే, సిస్టమ్ మంచి నడపడానికి. కానీ ఇష్టం వచ్చినట్టు సబార్డినేట్ ఇల్ట్రీట్ చేసి ఇష్టం తిట్టి నాకు ఆర్డర్ ఏం అడిగా సార్, ఆదిలాబాద్ ఆర్డర్ ఏంటి పోతా అని అడిగా. నేను చేసే తప్ప ఒకటి, నీ విండోస్ ఎక్కడ పోయినావు, ఏడున్నావు. నేను సిక్ రిపోర్ట్ చేశాను, మురళి సిక్ చేసి మెడికల్ బోర్డు పంపినాను, పంపించిండు మెడికల్ బోర్డు కొద్దిగా ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కనుక మేమేం చేసేది బంప్ ఆఫ్ అన్నప్పుడు మీరే ఉన్నారండి. బంప్ ఆఫ్ అన్నప్పుడు నేను లోన బాధ అనిపించింది మురళి. ఒక ఆ లెవెల్ ఉన్న ఆఫీసర్ ఆ వాడు ఇచ్చేయడము సారీ సారీ సార్, మీరు నాకు తెలియదు, తెలియనప్పుడు మీ ఇష్టం వచ్చి మాట్లాడచ్చు, నేను మీరు అనుకున్నటువంటి క్రిమినల్ గాను లేకుంటే మానవత్వం లేని గాను, కాకపోతే ఇది ఒకటి సార్, మీ ముగ్గురు ఆఫీసర్తో పనిచేసిన అడగండి, తర్వాత బంప్ ఆఫ్ చేయండి అనుకుంటే బయటకు వెళ్ళిపోతే నేను ఆ రోజు రిజైన్ చేయకపోయినా మళ్ళా పక్కన ఆయన పిఏ ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఒక పేరు ఎక్స్వైజెడ్ కన్వీ చేశారు సర్వేజ్ రెడ్డి. నువ్వు ఆయన ఆయన వల్ల మేమందరం బాధపడుతున్నాం, ఆయన ఒక టైప్ ఆఫీసరు సరే ఉంటే ఉండే ఏం చేయకు అని చెప్పి వెళ్తే ఆ రోజు నేను సెట్ బ్యాక్ అయినా. ఇంకా పోస్టింగ్ వెళ్ళే మళ్ళీ 1 ఇయర్ సతాయించు పోస్టింగ్ లేదు. పాప అనురాగ శర్మ గారు ఇద్దామని పోయినా కూడా ఆయన కాళ్ళు చెవులు కళ్ళని బంధనంలో పెట్టారు సార్, చాలా కైండ్ ఆఫ్ పోయి చెప్పుకుంటాడు సార్ మీరు లేనప్పుడు ఇట్లా జరిగింది సార్ అంటే అట్లన్నాడు అన్నాడు అనురాగ శర్మ గారు అన్నాడు సార్, దాని సాధ్యం వీళ్ళే అని కూడా చెప్పినా. ఇంక నేనేం చేయగలదు, ఆయన విని నేను కంప్లైంట్ ఇస్తాను, ఆయన విని యాక్సెస్ తీసుకుంటాను, ఎవరు తీసుకోవడం ఉత్తమాట అది. ఇంక మేమేమో చేరతాడు పెట్టి కుక్కల కొట్లాడు పెట్టాడు, మా బతుకులు అట్లే ఉంటాయి.